రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని 10 లక్షల విలువ చేసే స్థలాన్ని 30 లక్షలకు కొనుగోలు చేసి వైసీపీ నాయకులు లబ్ధి పొందేలా చేయడం అన్యాయమని పెద్దప్రభు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కొనుగోలు అక్రమాలపై టీడీపీ పిలుపు మేరకు పెద్దపురం క్యాంపు కార్యాలయంలో రెండో రోజు నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని హౌస్ సైట్స్ అవకతవకాలు అలాగే పార్టీలకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లాలి అని చెప్పి మరి ప్రజల పక్కన మేము పోరాడాలని ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పక్కా నిర్మాణం జరగాలని చెప్పి మరి పట్టణంలో అయితే టిట్కో ద్వారా కేంద్ర సహకారంతో అలాగే రాష్ట్రంలో కూడా కేంద్ర సహాయం రాష్ట్ర సహాయంతో పెద్ద ఎత్తున ఇళ్లు నిర్మించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో లేఅవుట్లు అన్నీ ఇచ్చాం, ఇండివిజువల్ సైట్స్ కూడా ఇచ్చాం. ఇలా అందరూ కూడా ఇల్లు కట్టుకుని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. అయితే వారందరికీ కూడా బిల్లులు ఇవ్వడంలో మరి ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం అయింది, బ్యాలెన్స్ బిల్లు ఇవ్వాలి, ఆ రోజు కొంత అమౌంట్ వేసారు, మిగిలిన బిల్లులు వేయలేని పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయినా బిల్లులు పే చేయలేదు. పే చేయకపోవడం పోయి మరి హౌసింగ్ కూడా ఆఫ్ చేసి అలాగే ఇండివిజువల్ సైట్ లో కూడా ఎక్కడ కూడా కట్టకూడదని చెప్పడం, అలాగే ఇలా లేఅవుట్ లో కూడా ప్రభుత్వం ఏదైతే లేఅవుట్లు ఇచ్చిందో ఆ లేఅవుట్లే ఇవ్వాలని చెప్పి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆయన ముఖ్యమంత్రి అయినంత పెద్ద ఎత్తున ఇళ్ళు ఇస్తానని చెప్పాడు. ఆ రోజు చెప్పాడు నా దగ్గర పోలీసు సైట్లు ఉన్నాయి, ఇవాళ దేవస్థానం సైట్లు ఉన్నాయి, ఇరిగేషన్ సైట్లు ఉన్నాయి, సైట్లు ఉన్నాయి, ఈ సైట్లు ఉన్నాయని చెప్పి లక్షల సైట్లు ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత వచ్చినప్పటికీ ఇరిగేషన్ సైట్లు ఇవ్వడానికి లేదు, దేవస్థానం సైట్ ఇవ్వడానికి లేదు, అలాగే చెరువులు ఇవ్వడానికి లేదు. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఎలా సైట్లు లేకుండా పోయిన పరిస్థితి ఈ రోజు కనపడ్డాయి. ఇంకా మరుగుదొడ్లో లేకపోతే చెరువులో ఇవో ఆక్రమించాలని ప్రయత్నం చేయడం అది కూడా మానేసి ఇలా పెద్ద ఎత్తున సైట్లు కొనాలని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుని ఇందులో వైసీపీ నాయకులు లబ్ధి పొందే విధంగా సైట్ వాల్యూ 10 లక్షలు అయితే 30 లక్షలు ఇలా వైసీపీ నాయకుల కమిషన్ తోటి ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో వేలాది ఎకరాలు కొనాలనే ప్రయత్నం. ఈ సైట్ తీసుకుంటే ఎక్కడ కూడా లబ్ధిదారులకు ఉపయోగపడలేదు, పట్టణానికి దూరం, గ్రామానికి దూరం, ఈ గ్రామంలో ఇంకో చోట ఆ గ్రామానికి ఇంకో చోట ఇచ్చి ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేని పరిస్థితి.